హాయ్ వెల్కమ్ ఛానల్ నేను మీ రోషన్ ఇండియన్ పోలీస్ రా నా టోపీలో రాలు కూడా రా ఆ డైలాగ్ చెప్పగానే మనకి సూర్య గారు ఎలా గుర్తొస్తారో విటల్ ప్రసాద్ అలియాస్ ఠాగూర్ అనూప్ సింగ్ కూడా అలానే గుర్తొస్తారు సో ప్రజెంట్ మనతో ఉన్నారు సో ఒక్కసారి అడుగుదాం అసలు ఆ సినిమా గురించి ప్రజెంట్ చేస్తున్న సినిమాల గురించి తన మాటలోనే సో ఠాగూర్ అనూప్ సింగ్ అండ్ అలియాస్ విఠల్ ప్రసాద్ మాకు మైండ్ లో విఠల్ ప్రసాదే ఉండిపోయింది ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న ప్రతి డైలాగ్ కూడా పవర్ఫుల్ ఎలా అంటే సూర్య గారికి ఆ పవర్ఫుల్ డైలాగ్స్ రావాలంటే ఆపోజిట్ పర్సన్ కూడా అంత పవర్ఫుల్ గా ఉండాలి సో దట్ యూ షోస్ ద స్క్రీన్ బిఫోర్ మీరు యాక్టర్ మీ గురించి నేను విన్నది ఏంటంటే పైలట్ నేను విన్నది ఇంకొకటి ఏంటంటే సూర్య గారు ఒక పైలట్ ఒక ఫ్లైట్ లో ఫ్లై చేస్తున్నప్పుడు దానికి మీరు ఫ్లైట్ పైలెట్ అయ్యి ఉండి సూర్యగారు ఎస్పెషల్లీగా మిమ్మల్ని ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేద్దామని ఇంట్రడ్యూస్ చేశారంట కరెక్ట్ It's also, even in the movie, they introduce me in the, in the plane. Yeah. Uh, so that's quite ironic. And also, he catches me in the plane only, last minute, <laughs> while going. Oh, no, no, in the no. climax also. No. Beautiful journey. I have had uh, amazing fun working with Surya Garu. And Singham 3 was one of the most remarkable and uh, life-changing experiences, Kada And uh, the first time, uh, Singham 3 has coming again on topic because Singham 3 Hindi remake is going to happen very soon. సో ఐఎమ్ గోయింగ్ టు బి ప్లేయింగ్ ద కాప్స్ రోల్ ఇన్ ద హిందీ ఫిల్మ్ మేక్ సో ఇప్పుడు తెలుగులోనేమో మీరు విలన్ గా వర్క్ చేశారు హిందీలోనేమో మీరు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు సూర్య గారిని విలన్ గా పెడతారా నా 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 సూర్య సూర్య గారు ఇస్ ఎ రియల్ లైఫ్ హీరో ఫర్ ఎవరీవన్ హి ఇస్ మై హీరో ఆల్సో ఓకే బట్ బట్ yes ఫర్ మీ టు ఈవెన్ ప్లే సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ హిందీ ఇస్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఓకే but uh, i am blessed to receive this this is the first time it has happened so the feeling is very new for me to play a villain there in the original one and then become a hero in the remake one okay it's never happened really so i hope i justify the character so telugu you, you know very well తెలుగు ఐ కొంచెం కొంచెం మాత్రమే వెబ్ కొంచెం ఏం తెలుసు కొంచెం కొంచెం అంటే ఐ డబ్ ఇన్ మై ఓన్ వాయిస్ ఇన్ తెలుగు మూవీస్ సో దట్స్ వై ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఓకే సో మరి మీరు డబ్బింగ్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాను కదా ఇండియన్ పోలీస్ రాను నా టోపీలో నుంచి నువ్వు పోక కూడా పీకలు ఎవరా అన్నప్పుడు ఆ డైలాగ్ మీరు తీసుకోవాలి కదా ఇమీడియట్గా ఐ హావ్ డబ్డ్ ఇన్ ది ఒరిజినల్ తమిళ ఓకే ఇన్ ది తమిళ్ ఫిల్మ్ ఒరిజినల్ వాస్ తమిళ్ నా సో ఐ డబ్డ్ ఇన్ తమిళ కంప్లీట్ డైలాగ్ ఓకే బట్ నాట్ ఇన్ తెలుగు ఇన్ తెలుగు ఐ డబ్ నా పేరు సూర్య రోగ్ అండ్ మీ కిలాడి ఆల్సో ఐమ్ గోయింగ్ టు డబ్ విత్ రవితేజ జగారు ఓకే సో ఆల్ డైలాగ్స్ ఎవ్రీ డే ఫైవ్ అవర్స్ స్టడింగ్ ఓకే అయితే చాలా వరకు తెలుగు నేర్చుకున్నారు ఇప్పుడు లిటిల్ బిట్ ఓకే సో ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఒక పైలట్ అయ్యుండి ఉండి ఒక ప్లేబ్యాక్ సింగర్ అయ్యుండి ఉండి ముఖ్యంగా టెలివిజన్లో ఒక హీరో అయ్యుండి ఉండి సో కంప్లీట్గా చెప్పాలంటే ఒక హీరో అక్కడ ఇంట్రడక్షన్ ఇంట్రడ్యూస్ అయ్యి మిమ్మల్ని తీసుకొచ్చి సింగన్ త్రీలో విలన్ అయిపోయి ఆ క్లైమాక్స్ కూడా ఫ్లైట్లోనే ఉంటుంది ఇట్ కో ఇన్సిడెంట్

Uh, because I was new at that time, just first film. No, after rogue cinema, the first film that I was doing. Try I to was... talk in Telugu, a little bit also. But I'm learning the language for the next film. Okay. Uh, next interview, then we will just completely do it in in, in Telugu. Okay. But my father is from Adilabad. I'm Adilab from Adilabad. Mm. Adilabad. Yeah. So, childhood, my father, they all speak in Telugu. I was born in Bombay, brought up in Bombay. Okay. Uh, so I understand Telugu, but a little bit I speak. Father tongue Telugu. Ah, uh -huh, he speaks Telugu. Mother well. tongue?

Big joke, <laughs> big joke. <laughs> I was not even paid whatever I was, okay? very minimum amount. Mm. The fact that I was coming in Surya sir's film as the main villain, I didn't even ask any money. I said, whatever money you want to give, just give it because I wanted to do the movie. Mm. Coming opposite sir, something something like that itself is a very big reward. What do you will talk for money? Okay. Even for Puri Jagannath, Surya sir. Huh? directly no. he'll talk. No, 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 I mean, no, the production is there. But I didn't. charge them any uh, specific amount of money okay i said whatever you want to give with surya sir samne i will do it for you it's like okay that. even puri jagannath garu when i was launched i didn't charge a single rupee it was la uh, launched by puri jagannath garu right so automatically why will i ask for money at that time okay it's insult to even ask still you no, you are not asking any money doing no 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 not any as a first film is fine that was first film. okay and, and for surya garu i charge minimum very minimum

Started off with silver, one bronze, and then directly gold medal, became beating 47 countries. Okay. First, first Indian guy to become Mister World in 2015 mm. in my category. So it was a very special feeling, of course, because and, and immediately gold medal I won came to India, started shooting for Rogue Cinema. Okay. Immediate, immediate it was. Garbo had signed me already for uh, Rogue Cinema before going for Mister World. So I went with full fledged like them and. and Life changed after becoming Mr. World. First, in, uh, immediately I was signing. I was doing six movies at the same time. Okay. So I was I was shooting for Rogue Cinema, then Singham 3, then uh, immediately Commando 2 in Hindi film I did one. On oh, Winner in Hindi. Ah. Uh, huh? Winner Tarvata. Then Winner Tarvata and Tarvata. Then uh, immediately uh, this, uh, uh, yeah, so four movies were there, na. Winner Singham 3. Uh, na Paris Shyam, na, na I Love India. After that happened.

మహాభారత్ రామాయణం బజరంగల్ తీసారు అన్నమాట ఈటీవీలో సిఐడి వచ్చేది టెలివిజన్ కి మీరు లేదు అసలు పరిచయం అక్కర్లేదు యు నో వెరీ వెల్

हाँ, okay. twelve so, uh, hours लो shooting लो, उसके बाद pack up के बाद मैं वापस है one and a half hour on the bike, directly go to the gym and then come back by home at twelve o'clock in the night. Four o'clock I get up, five o'clock again. ऐसा करते करते one day off लेके I went and I won Mr. India and I came back. Okay. So like that I was balancing bodybuilding and acting together. So I wanted to do something more bigger than that after that. So I came to Hyderabad. హైదరాబాద్ I, జగన్నాథింగ్ I, I Okay. Uh, temper. Temper movie. In the crowd, me, I was standing there with my portfolio, Chashma, I was looking at them like, okay, that is Purigaru, okay. I want to work with him once in the future. This yes, shows the body health of this? Just <laughs> uh, uh. and then I said somebody said ah, Puri Purigaru doesn't work like that with anybody like that. Okay. I said, I ah, will work with him. You make, wait and watch, I'll work with him. I told my manager that then ah. mm. one year later I am shooting in the same Gachiboli aluminium factory at the same location with Purigaru directing me.

This is very lucky for me. Still you are uh, touch with Puri Garu. I'm still in touch. Hi, hello only. But now he's busy with other projects. Thar <laughs> vata Puri Garu, Thindikan Sinmal chele hithi. And after you become a good villain in Telugu industry, so you are not doing films with Puri Garu again. No, no, I am. I, even if he calls me now, I'll go. i will I'm the waiting. But, he, but right now, his subjects are different. Hmm. His subjects are very different. So when he needs me, I will be always there. I still we are still in touch on birthdays, on everything, everything like that. But I can't tell him no. He's a puri guy, yeah. Right? Whenever he needs me, I'll be there. It's like that. But he's one of my most favorite directors, always.